ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మరి గత శతాబ్ద కాలంలో సైన్స్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు వచ్చి మానవ జీవితాన్ని ఎంతో సుసంపన్నం చేశాయి. ఇందులో మనం ఉపయోగించుకునేటువంటి పద్ధతిని బట్టి సైంటిఫిక్గా మనకు అనుకున్నటువంటి పరికరాలన్నీ కూడా మనం ఉపయోగించుకునేటువంటి విధానాన్ని బట్టే ఉంటాయి, కానీ అవి అన్నీ మేలు చేసేవి కాదు, అలాగని అన్నీ చెడు చేసేవి కాదు. ప్రతి వస్తువు మంచికి వినియోగించవచ్చు, అలాగే చెడుకు వినియోగించవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనం ఇంట్లో రోజు వాడుకునేటువంటి కత్తి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, కత్తి మనకు కూరగాయలు కోసుకోవడానికి, ఇలా కేకులు కట్ చేసుకోవడానికి, అలాగే ఎన్నో పండ్లను కూరగాయలను కత్తిరించు కట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే కత్తిని మనం చెడుగా వినియోగించినట్లయితే ఏమవుతుంది, ఈ విధంగా ఎవరినైనా హత్య చేయడానికి కానీ గాయపరచడానికి కానీ అలా వాడతాం. చూసారా, ఒకే వస్తువు మనం ఉపయోగించుకునేటువంటి పద్ధతిని బట్టి అది మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తూ ఉంది. అలాగే మనం రోజు విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటూ ఉంటాం. మరి విద్యుత్ శక్తి గృహ అవసరాలన్నిటికీ కూడా మనకు బాగా వినియోగపడుతూ ఉంటుంది. చూడండి, అందరూ టీవీ, కంప్యూటర్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఆహార పదార్థాలను వేడి చేసుకోవడానికి కూడా మనం ఓవెన్లను ఉపయోగిస్తున్నాం. ఇందులో కూడా మనకు విద్యుత్ శక్తి బాగా ఉపయోగపడుతుంది. మరి విద్యుత్ శక్తి అవసరాలు చాలా ఉన్నాయి. మనకు రాత్రిపూట వెలుతురు కోసం ఎన్నో రకాలైనటువంటి బల్బులను మనం వాడుతూ ఉంటాం. అలాగే ఈ విద్యుత్ శక్తితో మనం నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, అది మనకు షాక్ కొట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి అజాగ్రత్తగా ఉన్నందువల్ల విద్యుత్ శక్తి ఎంతగానో ఉపయోగపడేటువంటి విద్యుత్ శక్తి ఏమైందో చూడండి. అలాగే మానవుడు గత శతాబ్ద కాలంగా ఇంధన వనరుల కోసము ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొత్త కొత్త ఇంధన వనరులు కనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలోని భాగంగానే అనేక రేడియోధార్మిక పదార్థాలను కనుక్కొని ఆ రేడియోధార్మిక పదార్థాల నుంచి మనము ఏమేమి తయారు చేయవచ్చో పరిశోధనలు చేశాడు. ఆ రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నాడు. అలాగే ఆ రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించి చెడుగా ఆలోచించినప్పుడు ఆటమ్ బాంబు ఎలా తయారవుతుందో కూడా తెలుసుకున్నాడు. మరి రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించడం వలన ఎటువంటి మనకు లాభాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయో ఈరోజు మన పాఠంలో తెలుసుకుందాం. ముందుగా ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలు ఇప్పటివరకు కనుక్కోబడ్డాయో వాటి యొక్క వివరాలు చూద్దాం. ఇక్కడ చూడండి, వివిధ రకాలైనటువంటి రేడియోధార్మిక పదార్థాలు. యురేనియం, దీని యొక్క సంకేతము ఇక్కడ చూడండి ఏమని ఉంది, యు. అలాగే దీని యొక్క పరమాణు సంఖ్య 92. రేడియం, దీని యొక్క సంకేతం ఏమిటి, ఆర్ఏ. అంటే ఇంగ్లీష్లో దాని యొక్క స్పెల్లింగ్లో ఉండేటువంటి మొదటి రెండు అక్షరాలను తీసుకున్నారు. దీని పరమాణు సంఖ్య 88. ఆ తర్వాత పొలోనియం, పిఓ, పరమాణు సంఖ్య 84. థోరియం, దీని యొక్క సంకేతం ఏమనుకున్నాం చూడండి, టీహెచ్. అలాగే దీని యొక్క పరమాణు సంఖ్య 90. అలాగే ప్లుటోనియం, దీని యొక్క సంకేతము పియు, దీని యొక్క పరమాణు సంఖ్య 94. మరి ఇవన్నీ కూడా రేడియోధార్మిక పదార్థాలు. మరి ఈ రేడియోధార్మిక పదార్థాల నుంచి మనం శక్తిని ఎలా పొందొచ్చు అనేది ఆలోచించినట్లయితే, వేగంగా చలించేటువంటి న్యూట్రాన్లను ఇలాంటి రేడియోధార్మిక పదార్థాలతో ఢీకొట్టించినప్పుడు దీనిని మనం తాడనం చెందించడం అని, అలాగే ఇంగ్లీష్లో బొంబార్డింగ్ అని చెప్తూ ఉంటాం. మరి ఆ విధంగా వేగంగా న్యూట్రాన్లతో తాడనం చెందించడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, అది విడిపోవడమే కాకుండా మరిన్ని న్యూట్రాన్లను పుట్టించడము, అలాగే ఎక్కువ ఉష్ణాన్ని కూడా వెలువర్చడం జరుగుతుంది. ఈ వెలువడినటువంటి ఉష్ణాన్ని వాడుకునే పద్ధతిని బట్టి అది మంచిగా చెడుగా అనేది తెలుస్తుంది. అసలు ముందుగా న్యూట్రాన్లతో యురేనియంను తాడనం చెందిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యురేనియం పరమాణు కేంద్రకం తీసుకున్నాము. దీనిని ఒక న్యూట్రాన్తో తాడనం చెందించాం. అప్పుడు ఏమైంది, అక్కడ బేరియం, క్రిప్టాన్ అనేటువంటి రెండు పరమాణు కేంద్రకాలుగా అది విడిపోవడమే కాకుండా 3 న్యూట్రాన్లు ఈ చర్యలో విడుదలైనవి. అంటే ఒక యురేనియంని ఒక న్యూట్రాన్ ఢీకొనడం వలన
మూడు న్యూట్రాన్లు ఉత్పత్తి అవడం అనేది ఇక్కడ జరుగుతుంది. మళ్ళా ఈ మూడు న్యూట్రాన్లు ఏమవుతాయి, ఈ మూడు న్యూట్రాన్లు మరలా కూడా ఒక్కొక్క న్యూట్రాన్ ఒక్కొక్క యురేనియం పరమాణువును ఢీకొని అది రెండు మధ్యస్థ భార న్యూక్లియర్ కేంద్రకాలుగా అంటే బేరియం క్రిప్టాన్లుగా విడిపోవడమే కాకుండా మూడు న్యూట్రాన్లు విడుదలవుతాయి. అంటే ఒకదాని నుంచి మూడు న్యూట్రాన్లు వచ్చాయి, మూడు న్యూట్రాన్ల నుంచి మూడు మూళ్ళు తొమ్మిది న్యూట్రాన్లు వెలువడతాయి. ఈ తొమ్మిది న్యూట్రాన్లు మరలా తొమ్మిది యురేనియం పరమాణువులు గుద్దుకున్నప్పుడు తొమ్మిది మూళ్ళు 27 న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. మరి ఈ చర్య విశృంఖలంగా జరుగుతుంది, అపారమైనటువంటి ఉష్ణం వెలువడుతుంది. మరలా ఈ ఒక్క ఈ చర్యను ఇంకోసారి చూద్దాం. యురేనియం 92-235 దీనిని N01 న్యూట్రాన్తో తాడనం చెందించినప్పుడు ఇక్కడ ఒక మిథ్యా కేంద్రకం అనేటువంటిది ఏర్పడుతుంది. మొదట యురేనియం 92-236 పైన ఉండేటువంటి ద్రవ్యరాశి సంఖ్యలను కూడండి, 235 అలాగే 1. ఇది కూడితే ఎంత వచ్చింది, 236. మరి న్యూట్రాన్కి ద్రవ్యరాశి ఉంటుంది కానీ దాని పరమాణు సంఖ్య లేదు కాబట్టి ఇక్కడ 92+0 ఏమైంది, 92. ఇది మిథ్యా కేంద్రకం, అస్థిరంగా ఉంటుంది. ఇది ఏమవుతుంది, ఆ తర్వాత మరల విడిపోతుంది. ఇక్కడ చూడండి శృంఖల చర్య ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ మనం గమనించవచ్చు. యురేనియంను న్యూట్రాన్ తాడనం చెందించినప్పుడు ఇంతకు మనం చెప్పుకున్నట్లు అది రెండు మధ్యస్థ భార న్యూక్లియర్లుగా బేరియం క్రిప్టాన్లుగా విడిపోవడమే కాకుండా మూడు న్యూట్రాన్లు విడుదలవుతాయని మనం చెప్పుకున్నాము. మరి ఒక్కొక్క న్యూట్రాన్ ఒక్కొక్క యురేనియం ఢీకొని మరో మూడు న్యూట్రాన్లను విడుదల చేస్తుందని చెప్పుకున్నాము. ఈ చర్యలో మనకి ఇక్కడ స్పష్టంగా తొమ్మిది న్యూట్రాన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఆ న్యూట్రాన్ ఢీకొనడంతో అందులో నుంచి మూడు న్యూట్రాన్లు వెలువడ్డాయి. మరలా ఇవేం చేస్తాయి, మూడు మూళ్ళు మొత్తం 9 మరో 9 యురేనియం పరమాణు కేంద్రకాలను ఢీకొంటాయి. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, యురేనియంలు 9 ఉన్నాయి. ఈ న్యూట్రాన్లు ఏం చేస్తాయంటే ఈ 9 యురేనియంలను ఢీకొని మరలా 9 మూళ్ళు 27 న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. అంటే ఇది ఒక చైన్ రియాక్షన్గా జరుగుతుంది. ఈ చైన్ రియాక్షన్లో అపారమైనటువంటి ఉష్ణం వెలువడుతుంది. ఈ అపారమైనటువంటి ఉష్ణాన్ని మనం ఎలా వాడుకుంటే అలా, చెడుగా వాడుకుంటే అది ఆటమ్ బాంబు అవుతుంది, మంచిగా వాడుకుంటే మనం దాని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు. మనం ఈరోజు చెప్పుకుంటున్న పాఠం ఏంటి, అణుధార్మిక పదార్థాల వినియోగంలో వచ్చేటువంటి లాభాలు నష్టాలు. ముందుగా నష్టాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ వలన ఏం జరుగుతుందో మనం ఆటమ్ బాంబులో చూడవచ్చు. ఇక్కడ చూడండి ఐటమ్ బాంబ్, ఇక్కడ చూడండి ఆటమ్ బాంబు పేలి పుట్టగొడుగు ఆకారంలో దుమ్ము ధూళి అంతా కూడా ఆకాశంలో కొన్ని మీటర్ల వరకు ఎగిసిపడి కొన్ని కిలోమీటర్ల వరకు ఈ ధూళి మేఘం విస్తరించుకోవడమే కాకుండా అపారమైనటువంటి ఉష్ణం వెలువడుతుంది. ఇక్కడ మనం ఆటమ్ బాంబు పేలుడు యొక్క దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆటమ్ బాంబు పేలినప్పుడు వచ్చేటువంటి ఆ దృశ్యాన్ని చూడండి, అది ఒక పుట్టగొడుగు ఆకారంలాగా ఉన్నది. దీనినే మరలా ఇంకోసారి చూద్దాము, ఇంకో వీడియో క్లిప్లో చూద్దాం. ఇక్కడ చూడండి ఆటమ్ బాంబును పరీక్షించినప్పుడు ఈ విధంగా అపారమైనటువంటి ఉష్ణం వెలువడమే కాకుండా కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఈ ధూళి మేఘం విస్తరించడం అనే దాన్ని మనం చూస్తున్నాం. చూడండి మానవజాతి వినాశనానికి ఈ ఆటమ్ బాంబు పుట్టిందేమో అనిపిస్తుంది. మరి ఈ ఆటమ్ బాంబు అనేటువంటిది పేలినప్పుడు అణుపరీక్షలు జరిపినప్పుడు ఇలాంటి దృశ్యాలను మనం చిత్రీకరిస్తూ ఉంటారు. అపారమైనటువంటి ఆ ఉష్ణం కానీ అలాగే ఆ ధూళి మేఘం కానీ చూస్తే మనకు చాలా భయం కూడా కలుగుతుంది. చూడండి ఆ విస్తరిస్తూ పోతున్నది, అది కొన్ని కిలోమీటర్ల వరకు భూమి మీద దట్టంగా పరుచుకొని కొన్ని రోజుల పాటు ఆ రేడియేషన్ ప్రభావానికి లోనవుతూ ఉంటారు. ఇప్పుడు అణుపరీక్షలు జరిపేటువంటి దేశాలు ఎడారుల్లో కానీ అలాగే నిర్జన ప్రదేశాల్లో కానీ అలా జరుపుతూ ఉంటారు. అలాగే సముద్రం అడుగు భాగాన కూడా ఆటమ్ బాంబును పరీక్షిస్తారట. మరి అదేంటో ఇప్పుడు చూద్దామా. ఇక్కడ చూడండి చూసారా, నీటి అడుగున ఆటమ్ బాంబు నుంచి దాన్ని పేలిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ నీళ్ళంతా కూడా ఎగిసిపడి అక్కడ ఉండేటువంటి జలచరాలు కానీ అక్కడ ఉండేటువంటి
అమాయకమైనటువంటి ప్రాణులు కానీ అక్కడ ఉండేటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి సంపద కానీ ఇదంతా కూడా సర్వనాశనం కావడానికి అవకాశం ఉంది. మరి ఈ విధంగా అనియంత్రిత కేంద్రక విచ్చితి జరగడం వలన వెలువడేటువంటి అపార ఉష్ణాన్ని ఉపయోగించి యాటమ్ బాంబు తయారవుతుంది. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే యాటమ్ బాంబులు పేల్చడం వలన ఎంతో ప్రమాదం ఉంది. ఎప్పుడైనా ఇలా పరీక్షలు కాకుండా నేరుగా మానవాళి మీద మనుషుల మీద ప్రయోగించినటువంటి సందర్భం మీకు ఎప్పుడైనా సాంఘిక శాస్త్రంలో మీరు నేర్చుకున్నారా? అవును. రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందంటే అమెరికా 1945 ఆగస్టు 6-9 తేదీల్లో జపాన్ నగరాలైనటువంటి హిరోషిమా, నాగసాకి ఈ రెండు నగరాల మీద అణుబాంబులు ప్రయోగించింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 సుదీర్ఘంగా జరిగింది. దానికి అంతు పొంతు లేకుండా పోయింది. అన్ని దేశాలు నష్టపోయినాయి. అలాంటి సమయంలో అమెరికా ఈ యుద్ధానికి సమాప్తం ఎలా చేస్తే ఈ యుద్ధం అయిపోతుంది అనే ఉద్దేశంతో జపాన్ నగరాలను సైనికులు అక్కడ దాక్కున్నారనేటువంటి నెపంతో అమెరికా హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబులు ప్రయోగించింది. మానవాళి చరిత్రలోనే అత్యంత ఘోరమైనటువంటి సంఘటనలుగా ఈ రెండు చెప్పుకోవచ్చు, హిరోషిమా, నాగసాకి. మరి ఇప్పటికి కూడా ఈ విధంగా ఆగస్టు 6 హిరోషిమా డే అని, ఆగస్టు 9 నాగసాకి డే అని ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. మరలా యుద్ధం అంటూ వస్తే అది అణుయుద్ధానికి దారితీస్తుంది, అది మాత్రం ఖచ్చితము. ఎందుకంటే ఇప్పుడు చాలా దేశాలు అణ్వస్త్రాలను తయారు చేసుకున్నాయి. ఈ అణ్వస్త్రాలను ఉపయోగించి మనం నివసిస్తున్నటువంటి భూమిని 100,000 పేల్చేయగలిగినటువంటి శక్తి ఉంది. మరి హిరోషిమా డే, నాగసాకి డే జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో మానవాళిపై జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఈ దహనకాండ మరలా జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ రెండింటిని జరుపుతారు. మరి జపాన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, శాంతియుత ప్రదర్శన జరుపుతారు ఆ రోజు. జపాన్ నగరాలైనటువంటి హిరోషిమా, నాగసాకి ఇక్కడ మనకు అక్కడ జరుగుతున్నటువంటి శాంతియుత ప్రదర్శనలు కానీ అలాగే జపాన్లో జరిగేటువంటి శ్రద్ధాంజలి కార్యక్రమాలు కానీ మనం చూస్తాం. సో ఈ విధంగా యాటమ్ బాంబు మనం తయారు చేస్తే దానివల్ల ఎంత నష్టం వస్తుందో మనం గమనించాం. మరి శాంతియుత ప్రయోజనాలకు మనం న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించడం ద్వారా కేంద్రక విచ్చితిలో వెలువడేటువంటి అపారమైనటువంటి ఉష్ణాన్ని ఒక క్రమమైన పద్ధతిలో తీసుకొని దాని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. మరి ఇప్పుడు పటంలో చూడండి, మనకు ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఈ భాగాన్ని అంతా కూడా కేంద్రం అంటారు. ఇక్కడ యురేనియంతో చేసినటువంటి కడ్డీలను అమరుస్తారు. అలాగే ఇక్కడ నీటిని ఇటు నుంచి పంపిస్తారు. ఇక్కడ వెలువడేటువంటి ఉష్ణం వల్ల ఇది ఆవిరిగా మారి అక్కడ తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఇటువైపుగా వచ్చి ఇక్కడ ఉండేటువంటి టర్బైన్ యంత్రాలను తిప్పడం ద్వారా మనకు విద్యుత్ శక్తి అనేది పుడుతుంది. మరి న్యూక్లియర్ రియాక్టరు శృంఖల చర్యను నియంత్రణ చేయడం ద్వారా పనిచేస్తుంది. మరలా ఇంకోసారి న్యూక్లియర్ రియాక్టర్ను చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గీతలు గీసినటువంటి భాగాలే ఇంధన కడ్డీలు. ఇది యురేనియంతో తయారవుతాయి. అలాగే మరి న్యూట్రాన్లు బాగా వెలువడతాయని చెప్పుకున్నాం కదా, ఎక్కువైనటువంటి న్యూట్రాన్లను శోషణం చేసుకోవడానికి బోరాన్, క్యాడ్మియం, బెరీలియం, గ్రాఫైట్ ఇలాంటి లోహాలతో చేసినటువంటి లేదా గ్రాఫైట్ అనే అలోహంతో చేసినటువంటి కడ్డీలను ఇందులో ఈ విధంగా అమరుస్తారు. మరి అలాగే క్రింది భాగంలో మితకారి అనేటువంటి పదార్థం మనం చూసాం కదా, ఇదేంటి ఇది తెలుసా? ఇది డ్యూటీరియం ఆక్సైడ్. దీన్నే మనం తెలుగులో భారజలం అని, ఇంగ్లీష్లో హెవీ వాటర్ అంటాం. హైడ్రోజన్కి ఐసోటోపులు 3 ఉంటాయి. అది H11, H12, H13. H11తో ఏర్పడేది మనం రోజు తాగేటువంటి నీరు, H2O మారుతుంది. మరి D2O అంటే హైడ్రోజన్ యొక్క రెండవ ఐసోటోపు, H12తో తయారయ్యేదే డ్యూటీరియం ఆక్సైడ్. దీనే భారజలం అంటారు. ఇది భారజలం అని పేరు చెప్పుకున్నాం కదా, అందువల్ల ఇందులో న్యూట్రాన్లు అనేవి చాలా నెమ్మదిగా కదులుతాయి. ఎప్పుడైతే న్యూట్రాన్ల యొక్క వేగం తగ్గిపోతుందో కేంద్రక చర్య
నియంత్రణలోకి వస్తుందన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ పటంలో చూడండి, నీరు అనేటువంటిది ఈ విధంగా ఛాంబర్ బయట ఉండేటువంటి హీటర్లోకి ఈ విధంగా వెళ్తుంది. ఈ స్టీమ్ జనరేటర్ దగ్గర, స్టీమ్ జనరేటర్ చూశారు కదా, ఈ ఆవిరి జనకం దగ్గర నీరంతా కూడా ఆవిరిగా మారి ఈ ఆవిరి ఈ గొట్టం గుండా ఈ విధంగా ప్రవేశించి ఇక్కడ ఉండేటువంటి టర్బైన్ యంత్రాలను తిప్పుతుంది. చూడండి, ఈ టర్బైన్ యంత్రాలను తిప్పడం వలన ఇక్కడ మనకు విద్యుత్ శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. అది మనం పైలాన్ల సహాయంతో మనం నగరాలకు సరఫరా చేసుకోవచ్చు. మరి ఇంకోసారి చూద్దాం, ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ ఏ విధంగా పనిచేస్తుందో ఈ చిత్రంలో చూడండి. ఇది ఒక నది ఒడ్డునే ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్గా మనం చూసినట్లయితే, ఎందుకంటే ఎప్పుడు నీరు కావాలి కదా, అందుకనే జలవనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ న్యూక్లియర్ రియాక్టర్లు అవి ఉండేటువంటి అణు విద్యుత్ కేంద్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. రియాక్టర్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా యురేనియం 235తో చేసినటువంటి కడ్డీలు. మరి ఇవన్నీ కూడా నియంత్రణ కడ్డీలు. ఇక్కడ మనం ఈ నియంత్రణ కడ్డీలను పైకి కిందికి కదులుతున్నప్పుడు అందులో ఉండేటువంటి కేంద్రక చర్యలన్నీ కూడా నియంత్రించబడతాయి. మరి ఇందులో భారజలం అనే దాన్ని వాడతారు. డ్యూటీరాన్లు ఉన్న నీటినైనా వాడచ్చు, లేదా డ్యూటీరియం ఆక్సైడ్ అనేటువంటి నేరుగా భారజలాన్ని వాడవచ్చు. మరి ఇక్కడ నుంచి చూడండి, ఆవిరి వచ్చి చక్కగా ఆ టర్బైన్ యంత్రాలను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తి అనేది పుట్టడం అనేటువంటిది ఇక్కడ మనం ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ విధంగా న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటిది నియంత్రిత శృంఖల చర్య అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతక మనం చెప్పుకున్నాం, యురేనియంను న్యూట్రాన్ గుద్దుకోవడం వలన అది రెండు మధ్యస్థ భార న్యూక్లియర్లుగా మారడమే కాకుండా 3 న్యూట్రాన్లు వస్తాయి, దానితో పాటు 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి ఉష్ణ రూపంలో వెలువడుతుంది. ఈ కేంద్రక విచ్యుత్తి విశృంఖలంగా జరిగితే అది విస్ఫోటనానికి దారితీసి ఆటమ్ బాంబ్గా మారుతుంది. అదే న్యూక్లియర్ రియాక్టర్లో అయితే మనము ఎక్కువైనటువంటి న్యూట్రాన్లు శోషించుకుంటున్నాము, అలాగే న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గిస్తున్నాము. కాబట్టి ఇక్కడ నియంత్రిత శృంఖల చర్య అనేటువంటి సూత్రం మీద న్యూక్లియర్ రియాక్టర్ ఆధారపడి ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ అణు విద్యుత్ రియాక్టర్లను ఏర్పాటు చేశారో, ఆ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దామా. భారతదేశంలోని ముఖ్యమైన అణు విద్యుత్ కేంద్రాల యొక్క వివరాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో 1969లో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో తారాపూర్ అనే చోట ఈ న్యూక్లియర్ రియాక్టర్ను నిర్మించారు. దాని యొక్క దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అలాగే రాజస్థాన్లోని రావత్భట, తమిళనాడులోని కల్పక్కం, ఉత్తరప్రదేశ్లోని నరోరా, అలాగే గుజరాత్లోని కక్రపారా, కర్ణాటకలోని కైగా, తమిళనాడులోని కుడంకుళం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రం ఇది. ఇది చాలా వివాదాస్పదమైంది. ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా కుడంకుళం దగ్గర వస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి దృశ్యాలు మనకు వస్తూ ఉన్నాయి. ఏమిటి ఈ కుడంకుళం వద్ద ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటే, అది సముద్ర తీరంలో ఉంది, కుడంకుళం వద్ద న్యూక్లియర్ రియాక్టర్ నిర్మిస్తే అక్కడ రేడియేషన్ ప్రభావం వచ్చి ఆ రేడియేషన్ ప్రభావం వలన చేపలకు సంబంధించినటువంటి ఏదైనా రేడియేషన్ ప్రభావం వల్ల ఆ చేపలన్నీ నాశనం అయిపోతాయని, అలాగే ఈ రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయని అక్కడ ఉండేటువంటి ప్రజల్లో అపారమైనటువంటి ఆందోళనలు పెరిగిపోయినాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల కాలంలో మనం పత్రికల్లో వచ్చినటువంటి ఆందోళనల కార్యక్రమాలు ఒకసారి చూద్దాం. సముద్రంలో సత్యాగ్రహం, కుడంకుళంపై కొనసాగుతున్న ఆందోళన, ఇటీవల పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అది. చూడండి, వాళ్ళంతా కూడా ఆ నీటిలో సముద్రంలో నిలబడి కొన్ని గంటల పాటు జల సత్యాగ్రహం అనే పేరుతో ఈ కుడంకుళంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు అవి. మరి అలాగే అక్కడ పోలీస్ పహరా నడుస్తూ ఉంది, ఎందుకంటే అక్కడ ఉద్యమకారులకు ప్రభుత్వానికి మధ్య విపరీతమైనటువంటి సంఘర్షణ జరుగుతూ ఉంది. మరి అక్కడ చూసినట్లయితే మనం పోలీసుల దిగ్బంధనంలో కుడంకుళం ఎక్కడ ఉందండి, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మరి సుప్రీంకోర్టు కూడా ఈ ఇంధనం నింపడానికి
అనుమతిచ్చింది. అందువల్ల అక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది రష్యా అనే దేశ సహకారంతో మనం నిర్మిస్తూ ఉన్నాం. కుడంకుళం దగ్గర రష్యా దేశ సహకారంతో భారతదేశము అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తూ ఉంది. 9900 మెగావాట్ల విద్యుత్ దాని నుంచి వస్తుందట. మరి అణు విద్యుత్ మన అవసరాలను తీరుస్తుంది. కాకపోతే రియాక్టర్లను నిర్మించేటప్పుడు సరైన భద్రత ఉందా లేదా, రేడియేషన్ ప్రభావం ఏమైనా ఉంటుందా, ఇలాంటి విషయాల్లో ప్రజల్లో ముఖ్యంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో విపరీతమైనటువంటి ఆందోళనలు చెలరేగడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా ప్లేకార్డ్స్ పట్టుకొని కుడంకుళం అనే చోట అటామిక్ ప్లాంట్ మాకు వద్దు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన దృశ్యాలన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఫ్రాన్స్ దేశ సహకారంతో మహారాష్ట్రలో జైతాపూర్ వద్ద నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రం యొక్క నమూనాను మనం చూస్తున్నాము. అక్కడ స్థల సేకరణ జరిగింది. బహుశా 2017 నాటికి ఈ జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రం అనేటువంటిది పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం ఉంది. మరి జైతాపూర్లో కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు స్టాప్ చేయమని, స్టాప్ స్టేట్ రిప్రెషన్, మమ్మల్ని అణగదొక్కద్దు, మా మాట వినండి, అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించొద్దు అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు దిగుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు. పర్యావరణవాదులు, మేధావులు కూడా వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు పూర్తిగా సురక్షితమైనవేనా? హౌ సేఫ్ ఆర్ అవర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అని మనం ఆలోచించినట్లయితే, కుడంకుళంలో నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రం రష్యా సహకారంతో పూర్తిగా వాటర్ కూల్డ్ రియాక్టర్గా మేము నిర్మిస్తున్నాము, ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇది అని రష్యా పదే పదే మన ప్రభుత్వంతో కలిసి ప్రకటనలు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తమిళనాడులో ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానిక ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం అనేది ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ కుడంకుళం దగ్గర నివసిస్తున్నటువంటి స్థానికుల యొక్క ఆందోళనని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ ఉండేటువంటి శాస్త్రవేత్తలు మాత్రం ఇది పూర్తిగా వాటర్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ అని, ఎటువంటి ప్రమాదము లేదని మనకు చెప్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ఈ న్యూక్లియర్ రియాక్టర్లు ఉండేటువంటి అణు విద్యుత్ కేంద్రాలన్నింటినీ కూడా నిర్వహించే సంస్థ పేరేంటో తెలుసా? అదే ఎన్పిసిఐఎల్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మన దేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైలో ఉంటుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది స్థాపించి 2012 నాటికి 25 సంవత్సరాలు పూర్తయింది. అంటే రజతోత్సవాలు జరుపుకుంటుంది. ఇది 1987 ప్రారంభించబడింది. అప్పటి నుంచి భారతదేశంలో నిర్మిస్తున్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క నిర్వహణ బాధ్యతలన్నిటి కూడా చూసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదయ్యా అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మరి మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్లో వాడేటువంటి యురేనియం అనేటువంటి ఆ రేడియోధార్మిక పదార్థాన్ని ఇతర దేశాల నుంచి శుద్ధి చేసినటువంటి యురేనియంని మనం తెచ్చుకుంటున్నాం. మరి మన దేశంలో యురేనియం నిల్వలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి వాటిని వెలికి తీసి శుద్ధి చేసేటువంటి టెక్నాలజీ, ఆ సాంకేతిక నైపుణ్యము మన దగ్గర ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ చూడండి, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది ఒక మరొక సంస్థ, యూసిఐఎల్. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థ భారతదేశంలో ఎక్కడెక్కడ యురేనియం నిల్వలు ఉంటాయో వాటన్ని చోట్ల తవ్వకాలు జరిపి వాటిని బయటికి తీసడానికి ప్రయత్నం చేస్తుంది. మరి భారతదేశంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ యురేనియం తీస్తున్నారో ఒకసారి గమనిద్దాం. జాదుగూడ, జార్ఖండ్ అనే రాష్ట్రం ఉంది కదా, ఆ రాష్ట్రంలో సింగ్భం అనేటువంటి జిల్లా ఉంది. ఆ జిల్లాలో జాదుగూడ అనే ప్రాంతంలో యురేనియం నిల్వలను వెలికితీస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడ మైనింగ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ప్రాంతం జాదుగూడ పక్కనే ఉంటుంది, అది తురంధి. అక్కడ ఏం చేస్తారయ్యా అంటే ఈ యురేనియం యొక్క ముడి ఖనిజాన్ని అణుశుద్ధి చేస్తారన్నమాట. అంటే రిఫైన్ చేసి మనకు న్యూక్లియర్ రియాక్టర్లో వాడుకోవడానికి వీలుగా తయారు చేస్తారు. మరి ఇటీవల కాలంలో యూసిఐఎల్ అనేటువంటి సంస్థ మన రాష్ట్రంలో కూడా కడప జిల్లాలో, ఇప్పుడు దీని వైఎస్ఆర్ జిల్లా అంటున్నాం, మరి ఈ కడప జిల్లాలోని తుమ్మలపల్లి అనే చోట
యురేనియం నిల్వలు కనుక్కున్నట్లుగా ప్రకటించింది. కొన్ని వేల టన్నుల యురేనియం నిల్వలు మన రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా అని పిలువబడేటువంటి కడప జిల్లాలో తుమ్మలపల్లి అనే చోట కనుక్కున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా త్వరలో ఆందోళనలు చేపట్టడం అనేటువంటిది ఖాయం. ఎందుకంటే యురేనియం నిల్వలను బయటికి తీయాలంటే ఎన్నో అనుమతులు కావాలి. ఆ అనుమతులన్నీ తీసుకున్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. ప్రజల్లో ఉండేటువంటి భయభ్రాంతులను, వాళ్ళలో ఉండేటువంటి అపనమ్మకాలను తొలగించాలి. ఎందుకంటే యురేనియం సంబంధించినటువంటి ఖనిజాన్ని బయటికి తీసినప్పుడు ఆ చెత్త ఏదైతే ఉంటుందో, వ్యర్థ పదార్థం ఏదైతే ఉంటుందో, దాన్ని వృధాగా అలా పడేసినప్పుడు ఆ ఘన పదార్థం నుంచి వచ్చేటువంటి అదృశ్య కిరణాలు, ఆల్ఫా బీటా గామా కిరణాల వలన మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు, పంటల్లో విత్తనాల్లో వచ్చేటువంటి ఉత్పరివర్తనాలు, వీటన్నిటి మీద చాలా అపోహలు ఉన్నాయి. మరి భారతదేశంలో చూస్తేనేమో జనాభా నానాటికి పెరిగిపోతూ ఉంది. ఈ పెరుగుతున్నటువంటి జనాభాకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్స్ మనం ఇప్పుడు వాడుతూ ఉన్నాం. మరి మన దేశంలో దాదాపు 120 కోట్ల జనాభా ఉంది. మరి మన దేశంలో ఉండేటువంటి జనాభా అందరికీ పంట పండించాలంటే, వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేయాలంటే విద్యుత్ ఉండాలి. మరి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు స్థాపించాలి. పరిశ్రమలు నిరంతరాయంగా నడవాలంటే విద్యుత్ సౌకర్యం ఉండాలి. మరి పెరుగుతున్న జనాభా అందరికీ కూడా, అందరి గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే విద్యుత్ను మనం అదనంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. మరి విద్యుత్ యొక్క బహుళ అవసరాలను మనం గమనించినట్లయితే విద్యుత్ శక్తి వలన మనకు ఎన్ని అవసరాలు తీరుతున్నాయో చూడండి. ఈ చిత్రంలో పట్టనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. విద్యుత్ శక్తి లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు అనుభవిస్తూ కూడా ఉన్నాం. మరి భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి మే 2012 నాటికి వివిధ రంగాల నుంచి ఎంత ఉందో మనం ఈ పటం వృత్తరేఖాచిత్రం ద్వారా మనం చూడవచ్చు. ఎక్కువగా మనం థర్మల్ విద్యుత్, అంటే బొగ్గు నుండి బొగ్గును మండించడం ద్వారా వచ్చేటువంటి వేడిని నీటికి అందించి, ఆ నీటి నుంచి నీటి ఆవిరిగా మార్చి వాటితో టర్బైన్ యంత్రాలను తిప్పడం ద్వారా వచ్చేదే థర్మల్ విద్యుత్. 66% మనం థర్మల్ విద్యుత్ మీదే ఆధారపడ్డాం. అలాగే జల విద్యుత్ 19%, సాంప్రదాయేతర విద్యుత్ 12%. సాంప్రదాయేతర విద్యుత్ అంటే సౌరశక్తి, వాయుశక్తి ఇలాంటివన్నీ కలుపుకొని బయోమాస్, గోబర్ గ్యాస్ వాటి నుంచి వచ్చేటువంటి విద్యుత్, అలాగే గార్బేజ్ పవర్ చెత్త నుండి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్, వీటన్నీ కలుపుకొని మనం సాంప్రదాయేతర విద్యుత్ అంటాము. ఇది 12%. సో మొత్తం చూసినట్లయితే మనకు 97% వస్తుంది. ఇక అణు విద్యుత్ కేవలం ఇప్పటి వరకు మనం 3% మాత్రమే పొందగలుగుతున్నాం. 3% అణు విద్యుత్ను మనం పొందగలుగుతున్నాం అంటే ఇంకా ఎన్నో న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మించి మనం అణు విద్యుత్ యొక్క శాతాన్ని పెంచకపోతే పెరుగుతున్నటువంటి విద్యుత్ అవసరాలను మనము తీర్చుకోలేకపోతాము. దాని దృష్ట్యా ఈ భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఉన్న అణు విద్యుత్ కేంద్రాల్లో ఎక్కువ న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేటువంటిది ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరి ఇక్కడ చూడండి, జపాన్లో 2011 మార్చి 11వ తేదీన రిక్టర్ స్కేల్పై 9 తీవ్రత వచ్చినటువంటి భూకంపం కారణంగా వచ్చిన సునామీ 18 అడుగుల నుంచి 45 అడుగుల ఎత్తుకు